ناظرین السلام علیکم، میں محمد فرید صدیقی، 99 نیوز وائس آف انڈیا میں آپ کا خیر مقدم کرتا ہوں۔ ڈی سی پی شمشاباد شریمتی پی وی پدمجا کی جانب سے شہباد کے علاقے میں گھر گھر تلاشی مہم کی گئی۔ یہ تلاشی مہم دیر رات گئے 2:30 بجے سے صبح 4 بجے تک چلی۔ اس تلاشی مہم میں پولیس کی جانب سے 200 سے زائد گھروں کی تلاشی لی گئی اور 17 ٹو وہیلرز، گاڑی اور ایک کار، 3 سسپیکٹ کو حراست میں لیا گیا۔ اس موقع پہ ڈی سی پی شمشاباد شریمتی پی وی پدمجا نے میڈیا کے نمائندوں کو تفصیلات بتاتے ہوئے کہا کہ اس گھر گھر تلاشی مہم کے لیے 100 سے زائد پولیس ملازمین، ایک اے سی پی، سب انسپکٹر اور سرکلز کی نگرانی میں یہ گھر گھر تلاشی مہم چلائی گئی، جس میں 200 سے زائد گھروں کی تلاشی لی گئی۔ آئیے ناظرین اس تلاشی مہم کی تفصیلات پر روشنی ڈالتے ہیں ہمارے نمائندے خیسر خان کے ساتھ۔ పోస్ట్ ఆఫీస్ ఏరియాలో ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. టోటల్ ఫోర్స్ ఒక 111 మెంబర్స్ తోటి, ఇంక్లూడింగ్ మన ఏసీపీ, ముగ్గురు ఇన్స్పెక్టర్స్, 9 మెంబర్స్ ఎస్ఏజీఎస్ఎస్ పాటు అదర్ ఆఫీసర్స్ అందరూ కూడా అందరూ కలిసి ఆపరేషన్ అరౌండ్ 230 ఆల్మోస్ట్ ఒక 220 హౌసెస్ సెర్చ్ చేసి దీంట్లో మనకు ఓనర్షిప్ డీటెయిల్స్ లేనటువంటి వెహికల్స్ లేదు అంటే వేరే అదర్ డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 17 2 వీలర్స్ అండ్ 1 4 వీలర్ మనం కస్టడీలో తీసుకున్నాము. అలాగే ఒక 3 సస్పెక్ట్స్, ఎవరికైతే వేరే క్రిమినల్ డేటా బేస్ తోటి మ్యాచ్ అయినటువంటి ఒక 3 అదుపులోకి తీసుకున్నాము. వీళ్ళకి కూడా వాళ్ళతో ఏం పరిచయం ఉంది, ఎలా పరిచయం ఉంది, జెన్యునిటీ అది కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ ఆపరేషన్ కూడా ప్రజల నుంచి కోరుకున్న సందర్భంగా ఆల్రెడీ లాస్ట్ మంత్ మేము నాగర్గుల్ చౌరస్తాలో చేశాము. సో దీన్ని బట్టి మళ్ళీ ఇక్కడున్న ప్రజలు కూడా మా దగ్గర కూడా ఒకసారి చేయాలి, ఇక్కడ ఎక్కడో బయట నుంచి వచ్చి చాలామంది ఉంటున్నారు అని చెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మళ్ళీ సెకండ్ టైం ఈ పోలీస్ స్టేషన్ రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఎండెడ్ ఇన్ సక్సెస్ చేయడం జరిగింది. గతంలో షాబాద్ మండలంలో నాగర్గుడ కేంద్రంలో చేసినప్పుడు దాంతో ఇంప్రెస్ అయ్యి మరి షాబాద్ మండల కేంద్రంలో కూడా చేయాలని చెప్పేసి పబ్లిక్ తరఫు నుంచి కూడా వాళ్ళకి ఇన్విటేషన్స్ ఇవ్వడం వల్ల ఈ యొక్క కాలం సచ్చి ఈరోజు డీసీపీ పోయడం మరి స్వామి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి దాదాపు 125 మెంబర్స్ పోలీస్ పర్సన్స్ అందరూ మనకు దీంతో పబ్లిక్ వెల్ఫేర్ ఎక్కువ ఉంటుంది. ఒక క్రిమినాలిటీ అనేది కూడా బాగా మనకు ఫైండ్అవుట్ అవుతుంది. ఒకటి ఓనర్షిప్ ఆఫ్ ది వెహికల్స్, వెహికల్స్ యొక్క ఓనర్స్ ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా వారు రిజిస్ట్రేషన్ తీసుకోవడం కానీ కొనుగోలు చేసిన వెహికల్స్ కానీ ఇవన్నీ వాళ్ళ పేర్ల పైననే ఉండకుండా ఎలాంటివన్నా ఇన్సిడెంట్స్ కానీ జరిగినప్పుడు వాళ్ళ పేర్ల పైన ఉండకుండా ఎవరి పేర్ల మీద ఉండడము, వాళ్ళ పైన కేసులు కావడము, ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఇవన్నీ కాకుండా ఒక సక్రమమైన రీతిలో ప్రతి ఒక్కరూ ఉండడానికి ఈ పోలీస్ శాఖ బాగా మనకు ఉపయోగపడుతున్నందుకు వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియపరచాలి. పబ్లిక్ కూడా భద్రతా భావంతో ఉంటారు. ఇక్కడ ఏ వెహికల్స్ ఏమున్నాయి, ఎవరు ఉన్నాయి, ఈ కాలానుసార్ చేస్తారు కదా ప్రతి ఒక్కరు వాళ్ళ పేర్ల పైన ఉన్న వెహికల్స్ ఏ ఇళ్ళలో ఉంటాయని చెప్పేసి పబ్లిక్ కూడా భద్రతా భావంతో ఉంటారని చెప్పేసి ఈ యొక్క కాలానుసార్చ్ అనేది మన జనజీవన స్రవంతికి చాలా క్షేమకరమైన